సోదరులారా నాకు మీ వాస్తవంగా చెప్పానంటే ఇక్కడ చాలా సంతోషంగా ఉంది మీ మధ్య గంటసేపు మాట్లాడాలనేటువంటి అది ఉంది కానీ నాకు కొంచెం మనసు బాగలేదు మనసు బాగలేకపోవడానికి కారణం ఏందంటే మనం ఏమో పని చేసుకుంటూ పోతున్నాం ప్రజల కోసం పని చేస్తా ఉన్నాం సమస్యల మీద యుద్ధం చేస్తా ఉన్నాం మన శత్రువులను కూడా మనం ఎవల్ని ఇబ్బంది పెట్టలే శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లయితే అజాత శత్రువుగా బాన్సువాడలో ఉంటారో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా రాష్ట్రమంతా కూడా అదే విధంగా ఉన్నాం దురదృష్టం ఏందంటే చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు చాతగాని విధవలు ఈ రోజు మన సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి ఇప్పుడు ఎంపీ మెదక్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి మీద కత్తిపోట్లు ఒడిసి దారుణం చేశారు ఆయన ఇంతకు ముందే హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లారు నేను వాస్తవానికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నా నాకు అక్కడ ఉన్నప్పుడే జుక్కల్లో ఉన్నప్పుడే వార్త వచ్చింది అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నా నేను కానీ అక్కడికి హరీష్ రావు మంత్రి మిగతా మినిస్టర్లంతా ఉండి అక్కడ నిగరాని చూస్తూ ఉన్నారు ఆయనకు ప్రాణానికి ఇబ్బంది లేదు మీ కార్యక్రమం ముగించుకొని రాని మేమంతా ఇక్కడ ఉన్నాం డాక్టర్లంతా చూసినారు లైఫ్ సేఫ్ ఉందని చెప్పినారు భగవంతుని దయ వల్ల అతనికి అపాయం తప్పింది కానీ ఇది రాజకీయమా అరాచకమా మంచి పనిచేసే వాళ్ళను మంచి పనిచేసే పార్టీని కడుపు కట్టుకొని నోరు కట్టుకొని 24 ఏళ్ల కింద ఉద్యమం మొదలుపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఏ గతి అయినా నిజాం సాగర్ని ఇలా ఏ గతి చేసుకున్నాం ఏం గతి చేసినట్టు సమైక్య పాలకు ఆనాడు సర్వనాశనం చేసినారు సింగూరును కూడా హైదరాబాద్కి ఇచ్చేసి నిజాం సాగర్కి నీళ్లు రావనంటే ఇదే పోచారం గారు ఆనాడు ధర్నాలు చేసే పరిస్థితి నిజామాబాద్ కలెక్టరేట్ కాడ పోయి దీక్షలు చేసే పరిస్థితి పంటలు కాపాడుకోవడానికి కానీ ఇలా మీరు ఇంతకుముందు పోచారం గారు అన్నట్టే కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నిజాం సాగర్ 365 రోజులు నిండే ఉంటుందని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను మీ లిప్లన్నీ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు అనే నాయకుడు అనుకోడు నేను స్పీకర్ పదవులను అని చెప్పి రుబాబు చేయడు మామూలు కార్యకర్తలాగా జాకోర చందూరు లిఫ్ట్ కానీ ఆ మిగతా ఒక రిజర్వాయర్ కానీ సిద్ధేశ్వరం రిజర్వాయర్ కానీ అన్నీ కూడా కట్టిస్తూ ఉన్నారు ఒక కాపుదనం వ్యక్తిలాగా నా ప్రజలను కాపాడుకోవాలని చెప్పి ఆయనకు చేసే అలవాటు తిరిగిన కాలువకోదు చేసిన చేయకూడదని పనిచేసే అలవాటు కాబట్టి డెఫినెట్గా తపన పడతా ఉంటాడు తన్నలాడుతూ ఉంటాడు ఒక మాట చెప్తే మీరు నమ్మలేరు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని వారేమో స్పీకర్ ఇంతకుముందు వారి నోటనే మీరు విన్నారు 11,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నా కాన్సెన్స్లో కూడా కాలే కానీ వారు తెచ్చి కట్టిన బాన్సువాడలో అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా శ్రీనివాస్ రెడ్డి గారు అంటే అందరికి కూడా మంత్రులకు కానీ నాకు కానీ ఉండే గౌరవం ఇక్కడ వారి సీనియారిటీ గౌరవప్రదమైన వ్యక్తి పెద్దవాడు మంచి పనిచేస్తూ ఉన్నాడు మాకు అందరికి మార్గదర్శకంగా ఉన్నాడని వారికి ఏ లోటు రాకుండా ఉండాలని చెప్పి పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా 100,000 పైచీలకు మెజార్టీతో శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించి పంపించే బాధ్యత మీది మళ్ళీ చాలా పెద్ద స్థానంలో ఉన్నత స్థానంలో శ్రీనివాస్ రెడ్డి గారు మీకు అవకాశం సేవ చేసే భాగ్యం తప్పకుండా వస్తుంది మన గవర్నమెంటే వస్తుంది నేను చెప్తూ ఒక మాట ఇలా చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలకు ఈ బాన్సువాడ నుంచి ఈ చేతగాని దద్దమ్మలు ఈ విధవలు వాళ్ళు పనిచేసే సాధగాక ప్రజలకు ముందు ఎన్నికలు ఫేస్ చేసే దమ్ములేక హింసకు దాడులకు దిగజారుతూ ఉన్నారు కత్తులు బట్టి మా అభ్యర్థుల మీద దాడులు చేస్తూ ఉన్నారు దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా కత్తి పట్టుకొని పొడువానంటే ఇంతమంది మున్న మాకు చేతులు లేవా మొండిదో లండుదో మాకు కత్తి దొరకదా ఒకవేళ మాకు తిక్కనే రేగితే దుమ్ము దుమ్మే రేగాల ఈ రాష్ట్రంలో తస్మాత్ జాగ్రత్త నేను హెచ్చరిస్తా ఉన్నా 10 సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి ఎన్నడు మనం హింసకు దిగలే ప్రజలు గెలిపిస్తే గెలిచినాం చేతనైన కాడ సేవ చేసినాం తప్ప దుర్మార్గమైన పనులు చేయలే కానీ మా సహనాన్ని పరీక్షిస్తే ఇలా దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మీద కాదు కేసీఆర్ మీద దాడి జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ దాడులు కనుక ఇట్లే ఆపకపోతే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే మాకు కూడా దమ్మున్నది మేము కూడా అదే పనికి ఎత్తుకుంటే మీరు ఎక్కడ మిగిలరు దుమ్ము కూడా మిగిలరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మేము బాధ్యతలో ఉన్నామని పదవులు ప్రజలిచ్చానని వాళ్ళకి తిరిగి సేవ చేయాలని చెప్పి ఈ పనులలో మేమున్నాం కరెంట్ ఎట్లా రావాలి నీళ్ళు ఎట్లా రావాలి నిజాం సాగర్ ఎట్లా నిండాలి పంటలు ఎట్లా పండాలి పండిన పంటలు ఎట్లా కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనాలి ఈ పనులలో మేముంటే మీరు దుర్మార్గమైన పని చేసుకోండి మీరు ముందుకు పోతూ ఉన్నారు ఎజెండా చెప్పండి మీకు దమ్ముంటే ప్రజల ముందుకు రాండి మీ వాదన ఏంటో చెప్పండి మా వాదన మేము చెప్తాం ఎవరిని గెలిపిస్తే వాళ్ళు పనిచేయాలి గెలిపిస్తే పనిచేయాలి లేకపోతే ఏమనుకున్న పని వాడు చూసుకోవాలి ఎద్దో ఎవసమో ఏదో చూసుకోవాలి
కానీ లంగా చాతలేంది గుండాగిరేంది కత్తులు వాటి పొడిచేదేంది అక్కడ గన్మ్యాన్ అప్రమత్తంగా ఉండి ఇలా ప్రభాకర్ రెడ్డి గారి ప్రాణాలు బతికినాయి ఆ గన్మ్యాన్ పాపం ఆయనకు కూడా దెబ్బ తగిలింది అయినా ఆయన గమనించి ఆ దుర్మార్గుని పట్టుకుంటే ఆ గన్మ్యాన్ కూడా గాయాలై ఈ విధమైన దుర్మార్గం కొంత మనకు మోసం తప్పింది ఆయన ప్రాణాలకు అపాయం లేదు కానీ ఈ రకమైన పద్ధతులు ప్రతి ఒక్కరు ముక్తకంఠంతోను ఖండించాలని తెలంగాణ మేధావి లోకం తెలంగాణ పెద్దలు తెలంగాణ గురించి శ్రేయస్సు కోరే వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గాన్ని హింసా రాజకీయాలను ఖండించాలని చెప్పి నేను బాన్సువాడ నుంచి అప్పీల్ చేస్తా ఉన్నా మీ పిరికి పందలు చాతగాని వాళ్ళే ఈ పని చేస్తారు తప్ప చాతనైన మొగోడు ఎవడు కూడా ఈ పని చేయడని కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా మీకు కావాల్సినటువంటి పనులన్నీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చేసి పెడతారు ఎంత చేసినా అక్షయ పాత్రలాగా వారు ఎప్పుడు నన్ను మళ్ళోటి అడుగుతూనే ఉంటారు నేను ఒక 5 నిమిషాల కోసం ఇక్కడి నుంచి నారాయణ కేడ్ కూడా వెళ్ళి ఆడ ఒక 4 నిమిషాలు మాట్లాడి ప్రభాకర్ రెడ్డి గారు చూడడానికి హైదరాబాద్ పోవాలి నాకు మనసు కూడా అంత ఉల్లాసంగా లేదు శ్రీనివాసరెడ్డి అన్న అన్ని చెప్పినారు మీకు మిగతా పనులు ఏవైతున్నాయో వారు కోరుతున్న పనులు 100% చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా పెద్ద మెజారిటీతోని గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి రాష్ట్ర స్థాయిలో వారి గౌరవాన్ని మరింత పెంచాలని బాన్సువాడ నాయకులకు బాన్సువాడ కార్యకర్తలకు బాన్సువాడ ప్రజానీకానికి అన్ని జాతుల ప్రజలకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే